నువ్వు చేయవలసినటువంటిది డబ్బులు ఎందుకు ముందుకు వాళ్ళ ముందుగా ఎందుకు నువ్వు వేయలేదు డబ్బులు? ఈరోజు వరకు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు మీరు? పైగా ఎప్పుడేమన్నారు నేను ఆపుకోమని చెప్పలేదే, 13 దాకా ఏంటండి అంటే ఏంటి? నీ సంక్షేమ పథకాలని ఎర్రగా చూపించి ప్రజల దగ్గర ఎన్నిక ముందు రోజున డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి దాని ద్వారా ఓట్లు ఇది రాపట్టుకోవాలనేటటువంటి కుట్ర కాదా ఇది? ప్రభుత్వ పథకాల డబ్బులతో నీ ఎన్నికలను కోసం ఉపయోగించుకుని కుట్ర పన్ని నీ డబ్బులు నీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని అప్పుడు ఇప్పుడు దాకా ఆపి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నేరం మోపి ఆ అపవాది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి పాపం గడుపుకోదలుచుకున్నారా? ఇది మొదటి అంశం. ఇక రెండోది, ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. ఆఫీసర్లను ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, 6 నెలల క్రితం ముందు నుంచి మొదలుపెట్టారు ఆఫీసర్లను ఎవరెవరిని కావాలో ఎక్కడెక్కడ పోస్టింగ్ చేసుకోవాలో అందరినీ ఎంచుకున్నాడు. పోలీస్ అధికారులను మార్చుకున్నాడు, ఆయన కావాల్సిన కలెక్టర్లను మార్చుకున్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్లను మార్చుకున్నాడు, మొత్తం అంతా ఆయనే ట్రాన్స్ఫర్లు చేసేసి పకడ్బందీగా పెట్టుకున్నాడు. డీజీపీ గారిని కావలసిన మనిషిని దొడ్డ మనిషిని పెట్టుకున్నాడు, చీఫ్ సెక్రటరీ గారిని ఏమో ఇంటో మనిషిని పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని పెట్టుకుని ఈ యంత్రాంగంతో ఎన్నికలు సక్రమంగా జరగకుండా ఆయన అక్రమ మార్గాలు అనుసరించి మొత్తం ఎన్నికల వ్యవస్థనే ఆయన చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికలు నలపాలని, శాంతి భద్రతలు లేకుండా అల్లకల్లోలం చేయాలని ఆయన ప్లాన్ ఏంటంటే, నియోజకవర్గంలో పోలీసులు ఉంటారు, పోలీసులు గొడవలు జరుగుతుంటే స్పందించరు, దూరంగా ఉంటారు. జరిగిపోయినాక వచ్చినాక హత్య జరుగుతుందని తెలుసు, హత్య జరిగే వరకు వాళ్ళు అక్కడ ఉండరు, హత్య జరిగిపోయిన తర్వాత వస్తారు, శవపంచాయతీ రాసుకుంటారు, దాన్ని ఖండించడానికి ఎవరిని నిరసన తెలియడానికి వస్తే వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసి లోపలేస్తారు. అంటే దౌర్జన్యం చేయడం అన్నమాట. ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులను నోరు నొక్కే విధంగా అతను వ్యవహరిస్తున్నటువంటి తీరు, అదే పద్ధతి అనుసరించి ఎన్నికల్లో పోలీసులు అధికారులు, కొంతమంది అధికారులు కొంతమంది పోలీసులు, ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కుమ్ముక్కై ఎలక్షన్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగకుండా ఉండటం కోసం ఒక కుట్ర చేశారు. ఆ కుట్ర ఫలితమే ఇది. ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోవాలి. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యమంత్రి గారి ప్లాన్లో అవన్నీ కూడా ఇంకా పొంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా జరగాలని చెప్పి చేసిన దాని మీదట ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు గమనించి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కి అబ్జెక్షన్లు పెట్టిన తరువాత ఒక్కొక్కటి మీ కుట్రలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి గారి మీటింగ్లో మీ పోలీసుల వైఫల్యం దగ్గర నుంచి, పొంగనూరులో మీ అధికారులు పోలీసు అధికారులు దాడులు చేసి ప్రతిపక్షాలని మర్డర్ కేసుల్లో, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో పెట్టి ఇరికించడం దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి మీద గులకరాయి నాటకం దగ్గర నుంచి, మొత్తం వీటన్నిటి మీద ఈ పథకాలన్నిటినీ రచన చేసి ఇదంతా తాడేపల్లి ప్యాలెస్లో కూడా స్క్రీన్ ప్లే దర్శకత్వం రాంతా కూడా జరిగిన తర్వాత, తెర మీద నాట్యం మొదలుపెట్టిన తర్వాత, ఈ విషయాలన్నీ ఆధారాలతో తొరికి బయటకు వచ్చిన తరువాత అధికారులను తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ చిట్ట చివరి వరకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి అయినా కూడా ప్రభుత్వం పద్ధతి మార్చుకోనందువల్ల కొంతమంది పోలీసు అధికారులను మార్చిన మాట వాస్తవం. దానికి బెబ్బేలెత్తిపోతున్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ కుట్రలన్నీ డీజీ గారి ద్వారా ఉన్న డీజీపీ గారు పోయి ట్రాన్స్ఫర్ చేసిన డీజీపీ గారి ద్వారా కశిరెడ్డి, ఆయన పేరేంటండి, రాఘవేందర్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కశిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇవన్నీ జరగడానికి ప్లాన్ చేసి పకడ్బందీగా చేసేసుకున్నారు. కొంతమంది అధికారులను డీఐజీలని సిఐల్ని వాళ్ళని కూడా పెట్టారు. ఆ సిస్టంలో కొంచెం చేంజ్ వచ్చింది, చాలా కొద్దిగా, ఎంత వందో వంతు తేడా వచ్చింది. దాన్ని భరించలేకపోతున్నాడు ఆయన. మిగతా సిస్టమ్ అంతా కూడా ఇంకా ఆయనే